హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విన్నీస్ హోమ్ కుకింగ్. ఈరోజు మన ఛానల్లో నేను ఒక సింపుల్ అండ్ టేస్టీ క్విక్ స్వీట్ రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నానండి. అదేంటో ఈ వీడియోలో చూసేద్దాం. ఈ స్వీట్ కోసం నేను ఈ కప్పుతో ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని వాటర్ వేసుకొని ఒక 2 times వాష్ చేసుకోవాలి. పూర్తిగా వాష్ చేసుకున్నాక ఒక కప్పుకి 2 glasses వాటర్ వేసుకొని ఒక 1/2 గంట సేపు నాననివ్వాలి. పావు గంట సేపు నానిన తరువాత మూత పెట్టుకొని ఒక 2 whistles మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 whistles వచ్చే వరకు దీన్ని ఉడికించుకోవాలి. ఆఫ్టర్ 2 whistles పప్పు ఈ విధంగా ఉడికిపోయి ఉంటుందండి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం. ఏ కప్పుతో అయితే పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతో మనం 2.5 glasses పాలు తీసుకొని మరిగించుకోవాలండి. చల్లని పాలు అస్సలు వేయకూడదు. నేను ఈ బౌల్లో నెయ్యి వేసుకుని డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకున్నానండి. అదే బౌల్లో నేను ఏ కప్పుతో అయితే మనం పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతో 1 cup నిండా బెల్లం తీసుకుని వేసుకున్నానండి. అదే గ్లాస్తో 1/2 glass ఆఫ్ వాటర్ వేసుకొని బెల్లం కరిగేంత వరకు దీన్ని కలుపుకోవాలి. బెల్లం పూర్తిగా ఈ విధంగా అంతా కరిగిపోయిన తర్వాత మనం ముందుగా కుక్కర్లో ఉడికించుకున్న పెసరపప్పును దీంట్లో వేసుకొని కొద్ది కొద్దిగా వేసుకోవాలండి. అంతా ఒకేసారి వేసుకోకూడదు, కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఈ విధంగా అంతా పప్పు వేసుకొని కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసుకొని మనం పక్కనే మరిగించుకుంటున్న పాలుని తీసుకుని ఇందులో కొద్ది కొద్దిగా వేసుకోవాలండి. పాలు కూడా మొత్తం అంతా ఒకేసారి వేసుకోకూడదు, కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. పాలు వేస్తున్నప్పుడు స్టవ్ ఎందుకు ఆఫ్ చేసామంటే బెల్లంలో ఉప్పు కలిసిన బెల్లం కూడా ఉంటుందండి. అప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ఈ బెల్లంలో పాలను వేసేసుకుంటే పాలు అనేవి విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకే స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్ది కొద్దిగా పాలను వేస్తూ కలుపుకోవాలి. అంతా కలుపుకున్న తరువాత 1/2 teaspoon ఇలాచీ పౌడర్ వేసుకో. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇది మొత్తం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో 1/2 teaspoon నెయ్యి వేసుకొని మిక్స్ చేసుకుందాము. అంతేనండి, మన పెసరపప్పు పాయసం ప్రిపేర్ అయిపోయింది. దీన్ని బౌల్లోకి డిష్ అవుట్ చేసేద్దాం. అంతేనండి, చూసారు కదా మన పెసరపప్పు పాయసం అనేది ఎంత క్విక్గా రెడీ అయిపోయిందో. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒకసారి ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా మీకు కుదిరింది అనేది నాకు కమెంట్స్లో షేర్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.